చిన్న కొడంగల్లో జరిగింది, అదేదో కుట్రతోనో అదేదో కువారంతోనో ఇంకో దాంతోనో జరిగింది కాదు. ఈ ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత మూర్ఖ తుగ్లక్ విధానాల వల్లనే ఇవాళ ఒక్క కొడంగల్లో కాదు, మొన్న సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ అక్కడ కూడా గొడవ జరిగింది. అక్కడ కూడా రైతులు మా భూములు ఇవ్వమని చెప్పి రోడ్డు ఎక్కినారు. కొడంగల్లో ఈరోజు కాదండి. దయచేసి నేను మీడియా మిత్రులను కోరుతా ఉన్న ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పండి. 6-7 నెలల కిందట, ఇంకెక్కువ 8-9 నెలల కిందట, ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి, ఆయనకు ఒక ఫోన్ కాల్ వైరల్ అయింది, మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. ఏమని, ఒక రైతు ఫోన్ చేసి తిరుపతి రెడ్డి గారిని అడుగుతున్నాడు, మేము ఎందుకు ఇవ్వాలయా మా భూములు, ఇవ్వకపోతే ఏం చేస్తుంది ప్రభుత్వం అని గట్టిగా అడిగితే, తన్ని తీసుకుంటాం ఆయన అన్నమాట, తన్ని తీసుకుంటాం నా కొడక అని మాట్లాడినాడు ఆయన. ఉంది, వైరల్ ఉంది ఆ వీడియో, ఆడియో తీయండి, తప్పకుండా వినండి. అంటే ఇది 6-7-8 నెలల నుంచి నడుస్తున్న కథ, రగులుతోంది కొడంగల్. మధ్యలో రైతులు ఒక్కసారి కాదు, అందరి పార్టీలు అన్ని పార్టీల దగ్గర పోయినారు, మా కాడికి కూడా వచ్చినారు, ఇక్కడనే నా దగ్గర కూడా వచ్చి నన్ను కూడా కలిశారు. తర్వాత బీజేపీ ఆఫీస్కి పోయినారు, అందరి దగ్గర పోయినారు, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినారు. కలిసి చెప్పినారు, సార్ ఇది మంచిది కాదు, విరమించుకోండి. మొత్తం లంబాడ రైతులు, అక్కడ గిరిజన రైతులు, గిరిపుత్రులు, వాళ్ళందరూ పోయి అడిగినారు. అడిగితే పట్టించుకోకుండా ఏకపక్షంగా, మేమేదో రారాజులం, చక్రవర్తులం, కొడంగల్ ఏదో మా సామ్రాజ్యం, మేము ఏదనుకుంటే అది జరగాల అనే పద్ధతుల్లో ఇవాళ మీరు తీసుకున్న అనాలోచిత పిచ్చి నిర్ణయం వల్లనే కొడంగల్ రగులుతున్నది. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిండంట, ఈయన కథ కూడా అట్లే ఉంది. ఇవాళ కొడంగల్లో అగ్గి అంటుకుంటే, కొడంగల్లో ఇవాళ 16 మంది రైతులు జైలుకు పోతే, కొడంగల్ ఎమ్మెల్యే ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అయి మమ్మల్ని ఉద్ధరిస్తారనుకుని గెలిపించిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడండి, నాకు అర్థం కాదు. మహారాష్ట్రలో ఢిల్లీ పెద్దలకు మూటలు మోస్తూ వాళ్ళకి ఇవాళ తాబేదారుగా ఇవాళ అక్కడ తిరుగుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే, రైతులు అక్రమ అరెస్టులు అయి జైలుకు పోతుంటే, మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ ఒక టెర్రరిస్ట్ నీడ్చుకపోయినట్టు నేను తెలియక అడుగుతా ఉన్నా, కనీసం వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా, అరెస్ట్ వారెంట్ ఉందా, అసలు వాళ్ళు పోలీసులు మఫ్టీలో చెతకపోతారండి, ఆయన మన బందిపోట తీవ్రవాద, అది అసలు అరెస్టా కిడ్నాపా, ఇష్టం వచ్చినట్టు ఇంటికి వస్తావా, దుద్యాలకు వస్తావా, ఎక్కడికి వస్తావరా, వచ్చి కూర్చో, రైతులకు చెప్పు, నీ ఆలోచన వల్ల జరుగుతున్న లాభం ఏందో చెప్పు. ఇవాళ మా అందరికీ వచ్చిన అవగాహన, ప్రజలకు వచ్చిన అవగాహన ఒకటే, ఇవాళ ఈ భూసేకరణ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది దళిత గిరిజన బీసీల భూములను లాక్కొని వాళ్ళ అనుయాయులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం కోసం, రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం చేసుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్న ఒక కుట్ర. ఇది కాంగ్రెస్ ప్రజాపాలన కాదు, ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రాజ్యాన్ని తలపిస్తున్న పరిస్థితి. ఎందుకంటా ఉన్న ఈ మాట అంటే ఊరికే అనట్లేదు. ఇంటర్నెట్ తొలగించినారు, ఇంటర్నెట్ మీద పాబంది పెట్టినారు. ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద సుప్రీంకోర్టు ఆర్డర్. అనురాధ బసిన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆ కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, ఇంటర్నెట్ అట్లా నిషేధించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్, వయలేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు. అదే మాదిరిగా నేను అడుగుతా ఉన్నా, ఏ రూల్ ప్రకారం ఇవాళ మా నరేంద్ర రెడ్డి గారిని అరెస్ట్ చేశారండి, ఏ రూల్ ప్రకారం ఎత్తుకపోయినారని కిడ్నాప్ చేసినారు, ఇవాళ ఆ రాజ్యాంగం ఏందో మేము కూడా అడుగుతా ఉన్నా. ఇవాళ పేపర్లో చూస్తే నిజంగా బాధ అనిపించింది. ఆ రైతులను వాళ్ళు ఏదో తీవ్రవాదులు అన్నట్టు, పాపం వాళ్ళను వాళ్ళ ఇళ్ల మీద పడి, ఇళ్లలో లేకపోతే పొలాల మీద పడి తెల్లారి అరెస్ట్ చేసిన ఒక రైతు కొడుకు పుట్టినరోజు, ఇవాళ ఆ తల్లి ఆ కొడుకు ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. ఒక కూతురికి అన్నప్రాసన ఈరోజు ఆయనను దూరం చేసినారు. ఒక తల్లికి వైద్యం చేయించాల్సిన రైతు ఆయన ఎత్తుకపోయినారు, ఆ కొడుకుని. పరీక్షలు రాయాల్సిన పిల్లోని కూడా అరెస్ట్ చేసింది ఈ ప్రభుత్వం. అందుకే నేను అంటా ఉన్నా, ఇది మానవత్వం మరిచిన ప్రభుత్వం, మట్టి మనుషుల మీద క్రూరత్వాన్ని చూస్తున్న వికృత ఒక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ భూదాహం ఏదైతే ఉందో నేనేదో ఓకే నిరాధారంగా చెప్పట్లేదు. ఏం జరుగుతూ ఉంది ఇవాళ అంటే ఈ రాష్ట్రంలో, ఇదొక్కసారి మీరు చూడండి, ఇదొక ఫార్మా కంపెనీ, మొన్న ఈ మధ్యనే పుట్టింది, మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ దీని పేరు. మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ పుట్టింది ఇంకా 3-4 ఏళ్ళు అయినట్టుంది, 3-4 ఏళ్ళు కాలే, సారీ 2020లో పుట్టినట్టుంది. డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ 2020. ఇందులో ఎవరున్నారా అంటే దీని మెయిన్ డైరెక్టరు, ప్రమోటరు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి,
సత్యనారాయణ రెడ్డి గొలుగూరి. వీళ్ళెవరు? రేవంత్ రెడ్డి గారి అల్లుడు. రేవంత్ రెడ్డి గారు పిల్లనిచ్చిన అల్లుడు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి. ఈ మ్యాక్స్బియన్ ఫార్మా కంపెనీ విస్తరణ కోసం ఈ ఫార్మా విలేజ్లలో భూములు తీసుకొని దానికి అనుగుణంగా వాళ్ళ విస్తరణ కోసం సహకరించడానికే ఇదంతా చేస్తూ ఉన్నారు. ఇంకొక మాట, ఇందులోనే ఇదే మ్యాక్స్బియన్ ఫార్మా కంపెనీలో ఇంకొక ఆయన ఉన్నాడు డైరెక్టర్, ఆయన పేరు అన్నం శరత్. ఈ అన్నం శరత్ అన్నట అనేది కూడా ఇంట్రెస్టింగ్ ఇది ఉన్నది. మ్యాక్స్బియన్ ఫార్మా కంపెనీ ఏమో వాళ్ళ అల్లుడు గారిది, అందులోనే ఇంకొక ఆయన ఉన్నాడు అన్నం శరత్. అన్నం శరత్ ఎవరు అంటే సహృదయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో కూడా ఆయన డైరెక్టర్. సహృదయ హెల్త్ కేర్, ఆ సహృదయ హెల్త్ కేర్ అన్నం శరత్ ఎవరంటే ఒక గీన, ముఖ్యమంత్రి పక్కన నిలబడ్డాయన, ముఖ్యమంత్రి పక్కన నిలబడ్డాడు. ముఖ్యమంత్రి గారు మొన్న మెడికవర్ అనే ఒక హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వరంగల్కు ప్రత్యేకంగా పోయినారు. వరంగల్ MGM హాస్పిటల్కి పోలేదు. వరంగల్లో రైతులు పత్తి కొట్టలేకపోతే పత్తి రైతులు ఏడుస్తుంటే అక్కడ పోలేదు. వరంగల్ MGM హాస్పిటల్లో 6 గంటల కరెంటు పోతే పట్టించుకోలేదు. కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో పోయినారు. ఎందుకబ్బా ఈయన మీద ఇంత ప్రేమ అని మేము తవ్వి చూస్తే, ఈ అన్నం శరత్ అంట ఆయనే గొలుగూరి సత్యనారాయణ రెడ్డి అని ముఖ్యమంత్రి గారు అల్లుడు. ఇద్దరు కో డైరెక్టర్స్ మ్యాక్స్బియన్ ఫార్మా కంపెనీ. మెడికవర్ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో, నాకు తెలిసినంతవరకు నాకున్న అవగాహన ఉన్నంతవరకు రేవంత్ రెడ్డి గారి వ్యవహారం మనందరం కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి, మొన్న ఒక యూనిట్ పెట్టింది బెంగళూరులో, దాన్ని స్వయంగా డీకే శివకుమార్ గారు పోయి ప్రారంభించినారు. మరిగా దాని వెనకాల ఉన్నదెవరో, ఆ మెడికవర్ హాస్పిటల్ అక్కడ ఉన్నది ఎవరిదో కూడా ప్రజలు అర్థం చేసుకుంటారని ఇదంతా చెప్తా ఉన్నా. ఎందుకు చెప్తా ఉన్నా ఇవన్నీ వివరాలు ఇంత వివరంగా అంటే, ఇవాళ ఫార్మా విలేజ్ల పేరిట జరుగుతున్న వికృత భూసేకరణ ప్రక్రియ ఏదైతే ఉన్నదో, ఇది మన ఆయన డీకే శివకుమార్ గారు అక్కడ మెడికవర్ ఓపెన్ చేసిన ఫోటో ఏది బెంగళూరులో, మళ్ళీ అక్కడ ఇదే అన్నం షరతు, ఇక మిగతా వాళ్ళు ఇక మీకు అర్థమై ఉంటుంది కథ అంతా కూడా ఏం జరుగుతూ ఉంది. మెడికవర్ హాస్పిటలు, మ్యాక్స్బియన్ ఫార్మా, ఎందుకు ఫార్మా విలేజీలు, ఎందుకు ఉన్న ఫార్మా సిటీ రద్దు చేసి రాష్ట్రమంతటా ఫార్మా విలేజీలు పెట్టాలనే వికృతమైన ఆలోచనలు మీకు అర్థం అయ్యే ఉండాలి. ఇక్కడ ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను మీకు. ఇవాళ విచిత్రం ఏంటంటే, ఇదేదో నిన్ననే పుట్టిన సమస్య అన్నట్టు, సురేష్ అనే రైతు 7 ఎకరాల మీద పోతా ఉంది. ఆయన ఇన్సిడెంటలీ టీఆర్ఎస్ నాయకుడు, ఎస్ టీఆర్ఎస్ నాయకుడే. ఆయనది కూడా 7 ఎకరాల భూమి పోతుంది. 7 ఎకరాల భూమి పోతుంటే, విలువైన భూమి పోతుంటే, ప్రభుత్వం 30-40 లక్షల ఎకరాలు విలువ చేసే భూమిని 3-4 లక్షలకు గుంజుకుంటా అంటే కడుపు మండదా? అడగద్దా? ఆయన ఏమైనా కొట్టిండా? దాడి చేసిండా? మర్యాదగా ఆంగ్లంలో, నేను చూసిన మొత్తం వీడియో, ఇక్కడికి వచ్చేమో చూసుకునే వచ్చిన, మర్యాదగా ఆ కలెక్టర్ పేరు ప్రతీక్ జైన్. ప్రతీక్ జైన్కు తెలుగు వస్తుందో రాదో అన్న ఉద్దేశంతో హిందీలా ఇంగ్లీష్లా సురేష్ మంచిగా సంజాయించి చెప్తున్నాడు, సార్ అట్లా కాదు ఇట్లా మీరు ఎందుకు తీసుకుంటున్నారు అని సంజాయించి చెప్పిండు తప్ప దాడి చేసిండా? చాలా పద్ధతిగా, సార్ భూసేకరణ అక్కడైతే మీటింగ్ ఇక్కడెందుకు పెడుతుండ్రు సార్, మీరు రైతులను కలవండి సార్, చాలా మర్యాదగా సంయమనంతో సురేష్ గారు మాట్లాడినారు. ఇవాళ సురేష్తో మాట్లాడుడే తప్పట, మా పార్టీ నాయకులతో, మా పార్టీ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడితే తప్ప, అంటే సురేష్తో మాట్లాడితే పట్నం నరేందర్ రెడ్డి కేసు. అసలు సురేష్ దాడే చేయలేదు, సురేష్ కడుపు మండి అడిగిండు. ప్రజాస్వామ్యంలో నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రిని, ప్రజాస్వామ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి గారికి నేను గుర్తు చేస్తూ ఉన్నా, ప్రశ్నించే గొంతు అనే కదా నువ్వు కూడా గెలిచింది, ప్రశ్నించే గొంతు అనే కదా మల్కాజ్గిరిలో ప్రశ్నించే గొంతునైతా అదైతా ఇదైతా నువ్వే కదా మొదలుపెట్టింది. ఇవాళ మరి రాజ్యాంగమే కల్పించిన హక్కు ప్రశ్నించడం, ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రశ్నించాలి అనేది ఒక మాట. ఇది కూడా చూడండి మీరు, తిరుపతి రెడ్డి గారు ఈయన రైతులు అందరినీ కలిసి రండి, ఒక కేటీఆర్నే కలవలేదు, నరేందర్ రెడ్డినే కలవలేదు, అందరినీ కలిసిండ్రు. కొడంగల్ రైతులు తిరుపతి రెడ్డి దగ్గర పోయి మొరబెట్టుకున్నారు, ఎందుకంటే ముఖ్యమంత్రి కలవడు కదా, ముఖ్యమంత్రి బిజీ. ఇక్కడ తిరుపతి రెడ్డి కూడా ఉన్నాడు, కలెక్టర్ కూడా ఉన్నాడు. సబ్జెక్ట్ ఏంటంటే రైతులు అందరినీ కలిసిండ్రు, ప్రతీక్ జైన్ని కలిసిండ్రు, కలెక్టర్ని కలిసి మొరబెట్టుకున్నారు, తిరుపతి రెడ్డిని కలిసి మొరబెట్టుకున్నారు, మా భూములు కాపాడండి అని చెప్పినారు. కానీ ఈరోజు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే అధికారం లేనట్టు, నా భూమిని గుంజుకుంటా అంటే కూడా నేను ఊరికైనా దండం పెట్ట, ఓకే అయ్యా నువ్వు ఎంత ఇస్తే గంతే తీసుకుంటా అని చెప్పి సాగిలపడాలన్నట్టు, నీ అనాలోచిత తుగ్లక్ విధానాలను కూడా ఎవడు ప్రశ్నించకూడదన్నట్టు, ఫార్మా విలేజ్ల పేరిట జరుగుతున్న భూభాగోతాన్ని ఎవరు నిలదీయకూడదు, ఎవరు అడగకూడదు అన్నట్టు నువ్వు చేస్తున్న వైఖరి ఏదైతే ఉందో
మేము ఖచ్చితంగా గొంతు విప్పి ప్రశ్నిస్తున్నాం, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పు. ఒకవేళ సురేష్ మా నరేందర్ రెడ్డిని కలవడం తప్పైతే, సురేష్ మరి మా నాతో వచ్చి కలవడమే తప్పైతే, నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మరి మీరు రాహుల్ గాంధీ తెల్లారలేస్తే తిడతా ఉంటాడు అదానిని, ఏమని దేశాన్ని దోపిడీ చేస్తాడని తిడతాడు, దేశాన్ని దోపిడీ చేస్తున్నాడు అదాని అని చెప్పి రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తూ మాట్లాడతాడు. మరి ఆయనతో నువ్వు కూడా రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు కదా, దేశాన్ని దోపిడీ చేస్తున్న అదానితో రాసుకొని పూసుకొని తిరిగే రేవంత్ రెడ్డి గారిని మరి సీఎం పోస్ట్ నుంచి తప్పించాలా వద్దా? నిజంగా మీరు చెప్పింది అదే లాజిక్ అయితే సురేష్ గారు ప్రశ్నించడమే తప్పు, ఆ సురేష్ గారు వచ్చి నన్ను కలవడం, నరేందర్ రెడ్డితో ఫోన్ మాట్లాడడం తప్పైతే నేను అడుగుతా ఉన్నా ఏం ఎవిడెన్స్ ఉందండి? సురేష్ దాడి చేసిండా, నరేందర్ రెడ్డి దాడి చేపించిండా? ఫోన్లో మాట్లాడటమే తప్ప మా నాయకుడు ఇంకో నాయకుడితో? కాబట్టి నేను అనేది రేవంత్ రెడ్డిని, ఈ ప్రభుత్వాన్ని వెంటనే మీ మూర్ఖపు ఆలోచనలు మానుకోండి.